Hi friends, మన వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు స్టైల్ షీట్ లో సీఎస్ఎస్ రాయడం జరుగుతుంది. అందులో కలర్స్, ఫాంట్స్, ఫాంట్ సైజ్ వీటన్నిటిని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వీటన్నిటిని మనం వేరియబుల్స్ గా డిఫైన్ చేసి కావాల్సిన చోట చూస్ చేసుకునే విధంగా చేయడం వల్ల మనకి డిజైనింగ్ అనేది చాలా ఈజీగాను తొందరగాను కంప్లీట్ అవుతుంది. అందుకోసం మనం సాస్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ సాస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం దీనికోసం చాక్లెటీ అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాక్లెటీ డాట్ ఓఆర్జి స్లాష్ ఇన్స్టాల్ అనే సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అనిపిస్తున్న దాన్ని ఈ కమాండ్ మొత్తాన్ని మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో రన్ చేయాలి. ఇప్పుడు మనకి చాక్లెటీ అనే ప్యాకేజ్ మేనేజర్ మన విండోస్ సిస్టమ్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చాక్లెటీ ఈజ్ నౌ రెడీ అని చూపిస్తుంది. ఆ తర్వాత మనం సాస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం చాకో స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ సాస్ అనే కమాండ్ రన్ చేయడం ద్వారా మన సిస్టంలో సాస్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనల్ని పర్మిషన్ అడుగుతుంది. సో మనం ఎవ్రీ టైమ్ ఎస్ అని చెప్పి అనాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి మనల్ని పర్మిషన్ అడుగుతుంది. సో నేను ఎస్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇప్పుడు మన సిస్టంలో సక్సెస్ఫుల్గా సాస్ అనేది ఇన్స్టాల్ చేయబడింది. తర్వాత ఇక మనకు అనిపిస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ అన్నదాన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ సి టూల్స్ డాట్ హైఫెన్ ఎస్టీకే దాని కూడా మనం పాత్ ఇచ్చి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఈ డ్రైవ్లో టెస్టింగ్ అనే డైరెక్టరీలో స్టైల్స్ డాట్ ఎస్సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో సాస్ ఒక ఎక్స్టెన్షన్ వచ్చేసేపటికి డాట్ ఎస్సిఎస్ఎస్ అని చెప్పని ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే
మనకి ఈ విధంగా కోడ్ కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ రాయడం జరిగింది. సో ఇక్కడ నేను బ్లూ మార్జిన్ టూ వేరియబుల్స్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ ఇచ్చాను. సో ఈ వేరియబుల్స్ని నేను కావాల్సిన చోట ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఈ క్లాస్లో బార్డర్ కలర్ బ్లూ ఇచ్చాను, అలాగే కలర్ వచ్చేసప్పటికి బ్లూ 9% ఇచ్చాను, అలాగే బార్డర్ అన్న క్లాస్కి ప్యాడింగ్ మార్జిన్ వచ్చేసప్పటికి మార్జిన్ వాల్యూ ఇచ్చాను బై 2 చేయమని. అంటే మార్జిన్ 16 పిక్సెల్ బై 2 అంటే 8 పిక్సెల్ వస్తుందన్నమాట. సో బార్డర్ కలర్ వచ్చేసప్పటికి వేరియబుల్ డాలర్ బ్లూ అని ఇచ్చాను. అంటే మనకి ఈ హ్యాష్ కోడ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్ సీసెస్ ఫైల్ జనరేట్ చేయడం కోసం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి sass స్పేస్ -- వాచ్ స్పేస్ ఫైల్ నేమ్ స్టైల్స్ .scss : మనకి స్టైల్స్ .css గా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి స్టైల్స్ .css ఇచ్చి రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది లేదని చెప్తుంది. సో నాట్ ఎ రికగ్నైజ్డ్ కమాండ్. సో మనం ఏం చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ని మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేయాలి. టెస్టింగ్ డైరెక్టరీకి వెళ్ళిన తర్వాత sass స్పేస్ -- వాచ్ స్టైల్స్ .scss : స్టైల్స్ .css ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే మనకి కంపైల్ స్టైల్ .css టు స్టైల్ .css. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి 2 ఫైల్స్ జనరేట్ అయిపోయినాయి. ఇంకా sass అనేది మన ఆ ఫైల్ని వాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కనుక ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే మనకి జనరేట్ అయిపోయి వస్తుంది. సో బార్డర్ కలర్ అనేది మనం డిఫైన్ చేసిన వేరియబుల్ వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే బార్డర్ కలర్ డాలర్ బ్లూ అని ఇచ్చాము, దానిలోకి ఈ వాల్యూ వచ్చేసింది, అలాగే కలర్ కూడా. సో ఇక్కడ ప్యాడింగ్ మార్జిన్ చూసినట్లయితే మార్జిన్ బై 2 అని ఇచ్చాము, అంటే 16 పిక్సెల్ బై 2 అంటే 8 పిక్సెల్. సో మనకి ఇక్కడ 8 8 అని పిక్సెల్ వచ్చింది. సో ఈ విధంగా మనం సాస్లో రాసిన కోడ్ని మనం స్టైల్ చోట్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం కనుక ఇక్కడ ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేసినట్లయితే ఇక్కడ నేను 18 పిక్సెల్ ఇస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత సో మళ్ళీ కంపైల్ చేసింది. సో ఈ ఫైల్ చూసినట్లయితే కనుక ఓవర్ రైట్ అవుతుంది అనమాట. సో 9 పిక్సెల్ చేసింది. సో మనం ఆన్ ద ఫ్లై జరిగిపోతుందన్నమాట. ఇక్కడైతే మనం చేంజెస్ చేసామో అవి ఇమీడియట్గా మనకి సీరియస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. మనం కనుక ఇక్కడ sass -- వాచ్ అనే కమాండ్ ద్వారా మాత్రమే మనకి డైనమిక్గా ఈ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.